सर्वेपल्ली शासन सभ्यु काकानी गोवर्धन रेड्डी की करोना सोकिन नेपथ्यंलो नेल्लूरु जिल्ला वेंकटाचलम मंडलंलोनी निडुगुंटपालेम चर्चिलो गोलगुमूडि अवधूत वेंकय्य स्वामी देवस्थानंलो कसुमूरु मस्तान वली दर्गालो काकानी करोना नुंडि त्वरगा कोलुकोवालनी कट्टं रेड्डी विजय मोहन रेड्डी माजी जेडपीटीसी वेंकट शेषय्य प्रत्येक पूजलु निर्वहिंचारु। ఈ సందర్భంగా వెంకట శేషయ్య మాట్లాడుతూ సర్వేపల్లి శాసన సభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డికి కరోనా రావడం చాలా బాధాకరమన్నారు। ప్రజల మనిషి కల్మషం లేని వ్యక్తిత్వం అతనిదని సర్వేపల్లి నియోజకవర్గంలో కరోనా నేపథ్యంలో కూడా వెనకడుగు వేయకుండా ఇంటింటికి వెళ్లి ప్రజలకు ధైర్యం చెప్పినటువంటి వ్యక్తి తమ ఎమ్మెల్యే అన్నారు। ఆయనకు కరోనా వచ్చిందని తెలిసిన వెంటనే ప్రజలు దేవాలయాల బాట పట్టారు। తమ నాయకుడు త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు। ఆయన కరోనా నుండి త్వరగా రికవరీ అయ్యి మరలా ప్రజల వద్దకు వచ్చి ప్రజల శ్రేయస్సు కోసం పని చేయాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నామన్నారు। ఈ కార్యక్రమంలో ప్రదీప్ రెడ్డి, కిషోర్ రెడ్డి, కోదండ రెడ్డి, చరణ్ రెడ్డి, వెంకటాచలం ఎంఆర్ఓ ప్రసాద్, అడపాల ఏడుకొండలు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ఆరాధ్య దైవం, సర్వేపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి గత 2 రోజుల క్రితం ఆరోగ్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడం జరిగింది। ఆయన ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల బాగోగులు చూసే విధంగా ఆ భగవంతుడు ఆయనకి ఆయుష్ని పంచే విధంగా ఆయనకి ఆయుర ఆరోగ్యాలు నిండుగా ఉండే విధంగా ఆయన ఆశీర్వాదాలు అందజేయాలని చెప్పి ఈ రోజు మా సర్వేపల్లి నియోజకవర్గ నాయకులైనటువంటి కట్టంరెడ్డి విజయమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కలిసి ఈ రోజు గొలగమూడుకు వచ్చి వెంకటేశ్వర గారి కాడ పూజలు నిర్వహించడం జరిగింది। అలాగే నిడిగుంటపాలెం గ్రామంలో క్రిస్టియన్ సంబంధించే చర్చిలో కూడా క్రిస్టియన్ సోదరులతో అందరితో కలిసి ప్రార్థన చేయడం జరిగింది। ఇక్కడి నుంచి నేరుగా మా కసుమూరు మస్తానవల్లి దర్గాకి వెళ్లి అక్కడ కూడా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థన చేయడం జరుగుతుంది। సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా నాయకులు, శ్రేణులు, ప్రజలు అందరూ స్వచ్ఛందంగా ఆయన ఆరోగ్యంగా గబాన కోలుకొని త్వరగా మళ్ళా ప్రజాసేవలోకి రావాలని చెప్పి అందరూ ఆకాంక్షిస్తూ అందరూ కూడా పూజలు నిన్నటి నుంచే పూజలు చేస్తూ ఆయనకు ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రార్థన చేయడం జరుగుతుంది। కరోనా నేపథ్యంలో జిల్లాలో కాదు రాష్ట్రంలో కాదు అందరూ కూడా భయపడిన రోజుల్లో కరోనాకి ఎదురొడ్డి ఎవరైతే కరోనా బారిన పడ్డారో ఆ కాలనీలకు వెళ్లి ఆ కరోనా రోగుల దగ్గరికి వెళ్లి ధైర్యంగా త్వరగా ఆయన కోరుకొని ప్రజల ముందుకు రావాలని చెప్పి అందరూ ఆకాంక్షిస్తున్నారు। ప్రజల ఆకాంక్షలు కాంక్షల మేరకు ఆయన త్వరగా కోలుకొని మళ్ళా ప్రజా జీవితంలోకి రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క పూజా కార్యక్రమం